రఘునాథ నాయక, ఆచారం ప్రకారం వేడుకల్ని తమరే ప్రారంభించండి. మహాజనులారా, సాంప్రదాయంగా వస్తున్న ప్రభువుల జన్మదినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయి. బల పరీక్షలో విజయం పొందిన వీరునికి సింహబలుడు బిరుదు ప్రదానం జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనటానికి రాజ్యం నలుమూలల నుండి వీరకేశ్వరుడైన యువకులు వచ్చి ఉన్నారు. వారి శౌర్య ప్రతాప ప్రదర్శనలు తిలకించి ఆనందించండి. మరొక ప్రత్యేకత, ఈ వేడుకల్లో మన సేనాపతి చిరంజీవి గజపతి వర్మ కూడా పాల్గొంటున్నాడు. మన సేనాధిపతి గజపతి వర్మ తన ప్రతాపాన్ని ప్రదర్శించి వీరాధి వీరుడు అనిపించుకున్నాడు. శహబాష్, నేను పిచ్చివాణ్ణ ఇతన్ని సేనాధిపతిగా నియమించలేదు. ఇతన్ని రాజపుత్ర వంశం రచబిడ్డ రచబిడ్డే. నేను ఇతని పౌరుష ప్రతాపాలు ఎప్పుడో తెలుసుకున్నాను. ఇప్పుడు మీరు కళ్ళారా చూసి తెలుసుకున్నారు. అంతే కాబట్టి ఈ రాజ్యంలో ఏకైక వీరునిగా తన అవక్ర పరాక్రమ ధైర్య స్థైర్య పౌరుష ప్రతాపాలను గుర్తించి ఈ ఏడు సింహబలుడు బిరుదానికి ఈతనే అర్హుడు. కాదు, ఈ రాజ్యంలో అతడు ఏకైక వీరుడు కాదు, సింహబలుడు బిరుదుకు అర్హుడు కాదు. అతని కంటే వీరాధి వీరులు, శౌర్య సాహస సంపన్నులు ప్రజలలో అజ్ఞాతంగా ఎందరో ఉన్నారు. అజ్ఞాతంలో ఎక్కడో ఉంటే ఏమిటి లాభం? బహిరంగంగా బయటికి రావాలి, బల ప్రతాపాలు ప్రకటించుకోవాలి. అందుకే వచ్చాను. ఆ అజ్ఞాత వీరుల ప్రతినిధిగా నేనే వచ్చాను. ఇదే ధర్మం. ఎందుకు, విందు భోజనానిక? కాదు, నా కరవాల విన్యాసంతో కను విందు చేయడానికి. అందుకు కావలసింది శుష్కవాచలం కాదు, అఖుంఠిన శౌర్యం. అదే మాకున్న అంతులేని ధనం. నువ్వు చేస్తున్నది సాహసం. అదే వీరులకు భూషణం, వీరులకు ప్రాణ సంకటం. ఇది వ్యర్థ ప్రసంగం. అదే నేను అంటున్నది. మాటలు కట్టిపెట్టి చేతనైతే చెప్పు సమాధానం నా కరవాలానికి. అయితే విను, మన మొదటి పోరాటం భూమి మీద కాదు, గాలిలో. రెండవ పోరాటం రథచోదనం. సిద్ధమేనా? దేనికైనా నేను సిద్ధం. బాగుంది బాగుంది, కానివ్వండి మాకు మరింత వినోద కాలక్షేపం.